ఈ రోజు నేను చికెన్ ముట్టిలు చేస్తున్నాను 1/2 కిలో చికెన్ తీసుకున్నా 1/2 కిలో అంటే 200 గ్రాముల చికెన్ తీసుకున్నా తీసుకొని మిక్సీ పట్టుకున్నా దీనికి కావాల్సిన పదార్థంలో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీస్పూన్ పసుపు 2 టీస్పూన్ల కారం 1 టీస్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు గరం మసాలా ఒక పావు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చేయాలని ఒకసారి మీకు చూపిస్తాను अन्नी इदे विधंगा चेसुकोनी पक्कन पेट्टुकोवाले अन्नी चेसुकुन्नानु इवि डीप फ्राई चेसुकोवाले इप्पुडु नेनु एला चेसुकोनो चूपिस्ता मुंदुगा स्टव् वेलिगिंचुकोनी कडाई पेट्टुकोवाले नेनु ई पावु तोटि ओक 2.5 पोस्तुन्ना आयिल् ఆయిల్ బాగా వేడి గానివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడికింది ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదలకుండా సిమ్ములో ఉంచాలి మంచి మంట మీద ఉంచాలి ఈ ముట్టిలు మూత పెట్టకుండానే వేగించుకోవాలి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి కొంచెం మంటని మీడియం లో పెట్టుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక 10 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి 15 నిమిషాలైంది ఇవి మెల్లమెల్లగా ఇట్లా తిప్పుకోవాలని తిప్పుకొని మంచిగా వేగనివ్వాలి ఇంకొక 10 నిమిషాలు ఉండనివ్వాలి మంటని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉంచుకుందాం ఇంత వరకు వేగించుకోవాలి ఇవి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి స్టవ్ బంద్ చేసుకుంటున్నా చాలా బాగుంటాయండి మీరు కూడా చేసుకొని చూడండి చూసి మాకు ఎలా ఉన్నాయో చెప్పండి థాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ది వీడియోస్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ ఇంకో కొత్త వంటతో కలుద్దాం థాంక్యూ బై